అందరికీ నమస్కారం అండి. నవదుర్గలలో ఆఖరి రోజు 9వ రోజు అమ్మవారి అవతారం, దాని విశిష్టత గురించి తెలుసుకుందాం. ఆశ్వయుజ శుక్లపక్షం నవమి రోజున నవదుర్గలలో ఆఖరి అవతారమైన సిద్ధిదాత్రీదేవిని పూజిస్తారు. సిద్ధి అంటే ఒక పని సిద్ధించడం, ధాత్రి అంటే ఇచ్చేది. భక్తులు కోరుకున్న పనిని తీర్చే అమ్మవారు ఈమె. ఇహ సుఖాలనే కాక జ్ఞానాన్ని, మోక్షాన్ని కూడా సిద్ధిదాత్రీదేవి ప్రసాదించగలదని భక్తుల నమ్మకం. తామర పువ్వులో కూర్చొని ఉండే సిద్ధిదాత్రి దుర్గాదేవికి 4 చేతులు ఉంటాయి. ఒక చేతిలో కమలం, మరో చేతిలో గద, ఇంకో చేతిలో సుదర్శన చక్రం, మరో చేతిలో శంఖం ఉంటాయి. ఈ అమ్మవారిని ఆరాధించే వారికి బ్రహ్మజ్ఞానం లభిస్తుంది అని పురాణోక్తి. మానవులే కాక సిద్ధులు, గంధర్వులు, యక్షులు, అసురులు, దేవతలు కూడా సిద్ధిదాత్రి దుర్గాదేవిని పూజిస్తారు. ఈమెను ఉపాసించేవారి కోరికలన్నీ సిద్ధిస్తాయని పురాణోక్తి. దుర్గామాత యొక్క 9వ శక్తి స్వరూప నామము సిద్ధిదాత్రి. ఈమె సర్వస్విధ సిద్ధులను ప్రసాదించును కనుక ఈమె సిద్ధిదాత్రి అయ్యింది. పరమేశ్వరుడు సర్వసిద్ధులను దేవి కృప వలనే పొందెనని దేవీ పురాణమున పేర్కొనబడినది. అందువలన పరమశివుడు తన శరీరమున అర్ధభాగమునిచ్చెను. ఈమె సింహవాహనాధరి. ఈమె కమలంపై ఆసీనురాలై ఉండెను. ఈమె కృపచే భక్తుల యొక్క, సాధకుల యొక్క లౌకిక, పారమార్థిక మనోరథములన్నీ సఫలమగును. ఈ సంసారం నిస్సారమని, మాత యొక్క స్మరణ మాత్రమే తన్మహత్వమున నిజమైన పరమానందకాయకమైన అమృత పదమని ఈ అవతార సంకేతం. సిద్ధిదాత్రి మాత కృపకు పాత్రులైన భక్తులకు కోరికలెవ్వీను మిగలవంట. ఈరోజు సిద్ధిదాత్రి మాతను ఉదావర్ణం వస్త్రంతో శ్రీ మహిషాసుర మర్దినిగా అలంకరిస్తారు. తల్లికి ఇష్టమైన చక్ర పొంగలిని నైవేద్యంగా సమర్పిస్తారు. ఆ తల్లి ఆశీస్సులు ఎల్లప్పుడూ మనందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. సిద్ధగంధర్వ యక్షాద్యాః అసురైన మరేరపి సేవ్యామాన సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయినీ.